అందరికీ నమస్కారం. మన నాలుగు రోజుల నుంచి జరుగుతున్న కార్పొరేటర్ రాజేష్ స్థలం వివాదం గురించి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఇల్లు తోసేసిన తర్వాత, దౌర్జన్యం చేసిన తర్వాత, సార్ రాజేష్ కార్పొరేటర్ చేసిన తర్వాత పెట్టి అక్కడ ఏమీ లేవు, ఇల్లు వాళ్ళకి సంబంధం లేదు, రాత్రి రాత్రికి వచ్చారు, కబ్జా కోరు కబ్జా చేస్తున్నాడు అయ్యి అని చెప్పేసి ఏదో ఒక ఫోటో అట్లా చూపించేసి అది చేసేటట్టు, కబ్జా చేయలేదు. ఇది మాది శివాయ్ పావని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. అప్పటి నీళ్ళు హోమ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, స్టార్ట్ చేస్తున్నారు. పావని అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా స్థలం కొనలేదు. ఇంకా అప్పుడుది మా ఇల్లు, ఇది రాజేష్కి తెలియదేమో. మా ఇల్లు ఏమీ లేదు, ముళ్ళ పొదలు నాకు తెలుసు అంటున్నారు. నెక్స్ట్ చూడండి సార్. ఏమీ లేదని చెప్తున్నారు. నేను కబ్జా చేయలేదు, నా కబ్జా గురించి తెలియదు. అది మాదని చెప్పేసి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నప్పుడు వై విజయ్ భాస్కర్ రెడ్డి మాగుంట వాళ్ళ దగ్గర ఏదో ఏదో జాబ్ చేస్తాడు అతను, అతను కబ్జా చేసి పిల్లర్లు నాడుతుంటే నేను ఆపిచ్చాను. ఆపిచ్చేసి సార్ అది మాది, నేను ఏమన్నా ఉంటే మీరు చూపించండి అది ఇది అంటే వాళ్ళు సైడ్ అయిపోయి వెళ్ళిపోయినాను. నెక్స్ట్ నేను రాజేష్ గారి దగ్గరికి వెళ్ళాను, సార్ ఇట్లా జరుగుతుంది కొంచెం మాట్లాడండి అంటే వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయి, వాళ్ళు పట్టా స్థలం ఒకళ్ళ కానీ వాళ్ళ దగ్గర పట్టా స్థలం కానీ కాకుండా మీది కానీ అయితే అది నీకే ఇస్తా, లేకపోతే వాళ్ళకి ఇచ్చేయాలా అన్నట్టు మాట చెప్పారు. సరేనని చెప్పేసి మినిస్టర్ ఆఫీస్ గారికి వెళ్ళే పిఏ గారికి చెప్పా విషయం. సార్ ఇట్లా నా స్థలాన్ని కబ్జా చేస్తున్నారు సార్ అంటే పిఏ గారు సంబంధిత సిఏ గారికి కాల్ చేశారు. సార్ అదేందో చూడండి అని సార్ ఇద్దరిని పిలిచి మాట్లాడి వాళ్ళ దగ్గర ఏం పేపర్స్ లేవు, అది నీదే కదా, నువ్వు వెళ్ళి అక్కడ ఇది ఉందో అక్కడే ఉందో అన్నారు. అది రాజేష్ కార్పొరేటర్ గారికి కూడా తెలుసు. దగ్గర దగ్గర జరిగి 3.5 నెలలు అవుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి నేను, నా భార్య, నా తల్లి, నా బిడ్డలు అక్కడే ఉన్నాం, అక్కడే స్నానం చేస్తున్నాం, అక్కడే భోజనం చేస్తున్నాం, అక్కడే పడుకుంటున్నాం. 3.5 నెలల నుంచి లేనిది 4 రోజుల కిందట వచ్చి ఏమీ సంబంధం లేదు. మాగుంటూ వాళ్ళు వాళ్ళు అనుకున్న ఆయన సైడ్ అయిపోయినారు. సిఐ గారి దగ్గర కేసులు ఉన్నాయి, మధ్యలో మీరు వచ్చి తుయ్యాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? ఏమన్నా ఉంటే మీరు అధికారులతో మాట్లాడుకోవాలా? సంబంధిత మిట్ట మధ్యాహ్నం వచ్చి దాసర్ రాజేష్, సమతం అశోక్, ఇంకొక 15 మంది కత్తులు అవి ఎత్తుకొని వచ్చి నేను డ్యూటీకి వెళ్ళున్నాను సార్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్.